రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను వెంటనే ఆదుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఆగస్టు 24న చెలో విజయవాడ తప్పదని హెచ్చరించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, క్లాప్ డ్రైవర్లకు 18,500 రూపాయల వేతనం చెల్లించాలని, ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద మానవ హారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోనూ, బయట పాదయాత్రలోనూ మున్సిపల్ ఉద్యోగులు కార్మికులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని అందరినీ 6 నెలల్లో పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు, కానీ నేటికీ అమలు చేయలేదన్నారు. మాట తప్పను, మడమ తిప్పనని గట్టిగా చెప్పి ఒక్క అవకాశం ఇవ్వండని వేడుకున్నారని, దానిని నమ్మి ఓట్లేసి గెలిపించిన మున్సిపల్ కార్మికులను నట్టేట ముంచారని విమర్శించారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో కూడా మానవహారాలు నిర్వహిస్తున్నారు. అలాగే 21వ తేదీన బైక్ ర్యాలీలు చేపడుతూ ఇప్పటికే మున్సిపల్ కార్మికులు ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని చెప్పి, ఆప్కాస్లో ఉన్న మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి, అలాగే ఇంజనీరింగ్ కార్మికులు కూడా రిస్క్ వెళ్తలేమని అమలు చేయాలని చెప్పి, పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను వెంటనే పెంచి కార్మికులపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ పోరాటం గత సంవత్సర కాలంగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వంలో చలనం లేదు. ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులు ఇచ్చిన వాగ్దానాలు కానీ అమలు చేయకపోతే మాత్రం ఆగస్టు 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చొరవ విజయవాడ కార్యక్రమం చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మేము పోరాటం చేస్తున్నాం, మా సమస్యలు పరిష్కారం కాలేదు. ఈరోజు రాష్ట్ర బిల్లు పట్టి మేము మానహోం కాస్తున్నాము. మా డిమాండ్లు సమాన పని సమానాత్మ వెళ్ళకి వచ్చారు. ఆర్టీ సేవలు పర్మనెంట్ చేయాలని, సమస్యలు పరిశీలన కాకపోతే మాత్రం చాలా ఇచ్చేవాడు 4వ తేదీన మేము చేపిస్తాం. నేను నిరసనలు కూడా అన్నాను, సిద్ధంగా తెలియపరుస్తున్నాను.